అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సుమ ద బిజీ మామ్. సో ఈరోజు మీకు నేను వెజ్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తానండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు నేను చూపిస్తాను, చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, నానబెట్టుకున్న బియ్యం. సో నేను 1.5 బియ్యం తీసుకున్నాండి, అంటే 1.5 గ్లాస్ తీసుకున్నాను రైస్. సో 1/2 అవర్ చాలండి నానబెట్టుకుంటే. సో ఇవి పులావ్కి కావాల్సిన ఐటమ్స్. సో ఇది ఒక ఆనియన్, బీన్స్, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, క్యారెట్. సో ఇవన్నమాట, వీటితో మనం పులావ్ ఎలా చేయాలో చూద్దాం. సో నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ ఈ ఆయిల్లో బిర్యానీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుందాం. ఈ ఐటమ్స్ అన్నీ నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటితో పాటు మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయ్యాక మిర్చిని యాడ్ చేయండి. సో మిర్చిని యాడ్ చేసుకొని మిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలండి. మీరు చూస్తే మిర్చి కూడా ఫ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. నేను ఇందాక ఇంగ్రీడియంట్స్లో ఒకటి మర్చిపోయానండి, కొంచెం అల్లం తీసి పెట్టుకోండి. ఇలా అల్లం కొంచెం తీసి పెట్టుకోవాలండి, పులావ్లోకి అల్లం కూడా కావాలండి. లిటిల్ బిట్ వేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఆనియన్ని ఇలా ఫ్రై చేసుకుందాం. చూడండి కొంచెం వేగుతున్నాయి. సో మీరు ఒకవేళ త్వరగా వేగాలి, ఇవి త్వరగా ఉడికిపోవాలి అని అనుకుంటే మూత పెట్టేసుకోవచ్చు. సాల్ట్ వేసి కూడా మూత పెట్టుకోవచ్చు త్వరగా ఉడకాలంటే. లేదు అంటే లాస్ట్లో సాల్ట్ వేసుకోవచ్చు. యాక్చువల్గా నా బేబీ లేచాడు, సో అందుకనేసి నేను త్వరగా హరీబరీలో ఉన్నాను. సో అందుకే నేను మూత పెట్టి వేయించుకుంటున్నాను. సో అంటే మూత పెడితే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేను మూత పెట్టేశాను. మీకు ఒకవేళ త్వరగా లేదు అనుకుంటే మీరు మూత తీసేసి వేయించుకోవచ్చు, అంటే ఫ్రైలా అవుతుంది. ఇలా పెడితే ఏంటి అంటే ఉడికిపోతుంది. సో అలా ఒకవేళ మూత తీసేసి మనం అలా కలుపుకుంటే ఫ్రైలాగా అవుతుంది. సో మీ ఇష్టం అండి, నేను ఇలా పెట్టేశాను. ఎలా పెట్టినా కూడా కొంచెం టేస్ట్ అంటేది కొంచెం మారుతుంది, అంతే, నాట్ బిగ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అలానమాట. సో వేగిపోయాయో లేదో చూసుకుందాం. యా కొంచెం వేగాయండి. సో దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చాలామందికి ఎంత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలో తెలియకపోతే తెలియదు కాబట్టి చెప్తున్నానండి. సో 1 స్పూన్ ఈజ్ ఎనఫ్ అండి. దీనికి 1 స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. దీంట్లో పసుపు నేను యాడ్ చేయట్లేనండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో నేను లాస్ట్లో ఉప్పు అండ్ కారం చిన్నగా, బికాస్ కారం కలర్ కోసం చిన్నగా యాడ్ చేస్తాను. ఆల్రెడీ నేను మిర్చి వేసుకున్నాను కాబట్టి అంతగానో నేను కారం వేసుకోనండి. సో ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఉడికిద్దాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. సో బాగా వేగాయండి. సో నేను ఇప్పుడు లిటిల్ బిట్ కారం వేసుకుంటున్నాను, ఇంత. సో మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే మనం వాటర్ పోసి బియ్యం వేస్తామో అప్పుడు మళ్ళీ మిగతా ఇంకో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. లేదు అప్పుడు కాదు అనుకుంటే మీరు ఇప్పుడే 2 స్పూన్స్ వేసుకొని కలుపుకొని మగ్గించుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అండి. 5 మినిట్స్ వేగాక నెక్స్ట్ వాటర్ పోసుకొని బియ్యం యాడ్ చేసి రైస్ కుక్కర్లో మనం పెట్టేసుకుందాం. యా ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందామండి. మొత్తం రైస్ వేసేసుకోవాలి. రైస్ యాడ్ చేసేసానండి. సో ఇప్పుడు తగినంత వాటర్ పోయాలి. సో నేను 1.5 రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. సో 3 గ్లాసెస్ వాటర్ పోసేసి ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని మనం ఇందాక చెప్పుకున్నామా, సో 1 స్పూన్ మాత్రమే సాల్ట్ వేసాము ఇందాక. సో మిగతా 1 స్పూన్ ఇప్పుడు వేద్దాం. సో ఇంకో 1 స్పూన్
సాల్ట్ వేస్తున్నాను. సో ఇలా కలుపుకొని టేస్ట్ చూసుకోండి వాటర్ది. సో ఇలా కొంచెం వాటర్ తీసుకొని ఈ వాటర్ టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. వేసుకొని క్లోజ్ చేసి రైస్ కుక్కర్ మీద పెట్టేసుకున్నాం. లేదు రైస్ కుక్కర్ లేదు అంటే మామూలు బౌల్ మీద మీరు చేసుకోవచ్చు ఇలానే. సో వాటర్ పోసుకొని మూత క్లోజ్ చేసుకోవచ్చు, అత్యవసర పెట్టుకోవచ్చు అండి. పెట్టుకొని మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ ఉడికించుకుంటే సరిపోతుంది. సో నేను పోసేసుకున్నాను వాటర్ దీంట్లో తగినంత. సో నా రైస్ కుక్కర్ మీద పెడదాం. సో నేను రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్నానండి. సో ఉడికాక ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో అయిపోయాక నేను మీకు చూపిస్తానండి. పులావ్ రెడీ అయిపోయిందండి. సో దీంట్లోకి నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. సో పులావ్లోకి నేను రైతా చేసుకున్నానండి. సో రైతా ప్లస్ నేను కొంచెం ఎగ్ కర్రీ కూడా చేసేసుకున్నాను. సో ఇక్కడ చూస్తే మీరు ఎగ్ కర్రీ. సో ఈ ఎగ్ కర్రీకి ఇంకో వీడియో చేశానండి, దాంట్లో మీరు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించాను అనమాట, దాంట్లో చూడండి. సో పులావ్లోకి నేను యాక్చువల్గా పులావ్ కానీ బిర్యానీలోకి ఏదైనా కానీ, సో నాకు కొంచెం గ్రేవీ కర్రీ ఏదో ఒకటి ఉండాలి. సో దానికోసమే నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. సో మీకు కనుక పులావ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.